వెల్కమ్ బ్యాక్. ఒకవైపు ఎన్నికల వేడితో అదేవిధంగా ఎండల తీవ్రతతో ఇరు రాష్ట్రాలు తీవ్రమైన ఉక్కపోతకు గురవుతున్న నేపథ్యంలో సడన్ గా ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వర్షం కురిసింది. అనుకోకుండా ఈ వర్షం జనానికి చల్లదనం చేకూర్చింది. మొత్తంగా హైదరాబాద్ లో తీవ్రంగా ఉంది. ఇంతకుముందు చూసాం మనం ఏ విధంగా ఉందో. అక్కడ అధికారులు కూడా జిహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేకంగా చెప్తున్నారు, ఎటువంటి బయటకు రాకండి, ఈదురుగాలులు వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండాలని చెప్పి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒకసారి మనం మా ప్రతినిధులు కరీంనగర్ వరంగల్ ప్రతినిధులు శ్రీనివాస్ నవీన్ లైవ్ లో ఉన్నారు. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, వర్షాలు ఏ విధంగా కురుస్తున్నాయి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కరీంనగర్ వెళ్దాం, అక్కడ శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, ప్రస్తుతం అక్కడ వాతావరణం ఎలా ఉంది, అకాలంగా వర్షాల వల్ల రైతులకు ఏమైనా ఇబ్బంది జరుగుతుందా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ప్రస్తుతం? సో వాస్తవంగా మీరు అన్నట్టు అకాల వర్షానికి ముఖ్యంగా ఎక్కువ ఇబ్బంది పడుతున్నది రైతులే. ఎందుకంటే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఇంకా అలాగే ఉంది కాబట్టి రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల ధాన్యం కూడా తడిసి ముద్దయింది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మనం దాదాపు 12 గంటల క్రితం వరకు చూసాం ఆ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 47.6గా ఇక్కడ ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. కానీ ఒక్కసారిగా కురిసిన ఈ వర్షాలతో కొంత ఉపశమనం అయితే లభించినట్లు మనకు స్పష్టంగా తెలుస్తోంది. అయితే వాస్తవానికి ఈ భారీ వర్షాల వల్ల కరీంనగర్లో తలపెట్టిన జనజాతర సభ కూడా రద్దయింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి కొద్దిసేపట్లో చేరుకుంటారనగా వర్షం ఒక్కసారిగా కురిసిన వర్షంతో పాటు ఈదురు గాలులకు టెంట్లన్నీ కూడా కూలిపోయి ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానం మొత్తం కూడా వర్షంతో నిండిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. మనం విజువల్స్లో చూడొచ్చు ఆ టెంట్లను సిబ్బంది అంతా కూడా సరిచేస్తూ టెంట్లను తీసివేస్తున్నారు. వాస్తవానికి సభ కోసం కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు అయితే చేశారు. కానీ వాస్తవానికి సభ కొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుందనగా ప్రధాన వేదికకు ఇరువైపులా ఉన్న సీలింగ్ టెంట్స్ అన్ని కూడా ఒక్కసారిగా కుప్పకూలటంతో కాంగ్రెస్ శ్రేణులు భయాందోళనకు గురయ్యారు. వాస్తవానికి సభకి అంటే కొంత అప్పుడప్పుడే జనాలు కొద్దిగా వస్తూ ఉండటంతో ఇంకా పూర్తిగా సభ మైదానం లోపలికి రాలేదు. దీంతో పెద్ద ప్రమాదం అయితే తప్పినట్లు తప్పటంతో కొంత కాంగ్రెస్ శ్రేణులు అయితే ఊపిరి పీల్చుకున్నారు. సో ప్రధాన వేదికకు ఇరువైపులా కాలేజీ మైదానం అంతా కూడా పూర్తిగా వర్షంతో నిండిపోయి ఉండటంతో కార్లు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. దీంతో సభను పూర్తిగా రద్దు చేశారు. ఇక అటు పెద్దపల్లి జిల్లాలోనూ బీజేపీ సభలో ఒక పోలీస్ ఆఫీసర్కి కూడా అంటే భారీ ఈదురుగాలులకు అక్కడ ఉన్న టెంట్లు కూలటంతో ఒక పోలీస్ ఆఫీసర్ ఎస్ఐకి కూడా కొంత గాయమైనట్లు మనకు సమాచారం అందుతోంది. ఇక వేములవాడ నియోజకవర్గంలో కూడా వివిధ రాజకీయ సభలు లేదా కార్నర్ మీటింగ్కి సంబంధించి కూడా కొంత తీవ్ర ఇబ్బంది అయితే నెలకొంది. వాస్తవానికి వర్షంతో అంటే వర్షం కురవటం వల్ల పెద్దగా ఇబ్బంది జరగలేదు. కానీ ఈదురుగాలులకు మాత్రం టెంట్లు ఒక్కసారిగా టెంట్లు కానీ సీలింగ్ టెంట్స్ అన్నీ కూడా ఒక్కసారిగా కూలిపోవటం, దగ్గరలో ఉన్న భారీ కటౌట్స్ ఫ్లెక్సీలు రౌండ్ ఫ్లెక్సీలు అన్నీ కూడా ఒక్కసారిగా కూలిపోయిన పరిస్థితి నెలకొంది. సో మొత్తంగా కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో కూలిన టెంట్లను మనం ఇప్పటిదాకా చూశాము. సో నిన్న మొన్నటి వరకు 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో భానుడి ప్రతాపానికి కొంత భయాందోళనకు గురైన నగరవాసులు అయితే కొంత ఈ వర్షాలతో ఉపశమనం పొందుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. అయితే కొంత రైతులు మాత్రం ఆ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అంటే అక్కడే ఉండటంతో కొంత తడిసిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో రైతులు అయితే కొంత ఇబ్బంది పడ్డ పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది స్వామి. రైట్,